ఫ్రెండ్స్ ఇవాళ మనం వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ పేర్ల గురించి మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు వెజిటేబుల్స్లో అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ తెలుగు వర్డ్స్ అన్నీ మీకు ఈజీగా తెలుస్తాయి అంటే మనకి ఆకుకూరలు వెజిటేబుల్స్ ఏవైతే అన్నీ ఉన్నాయో కూరగాయలు మరియు ఆకుకూరల పేర్లు మీకు ఈ వీడియోలో మొత్తం మీకు అందిష్టం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎస్ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు సో ఫస్ట్ యాంగులర్ గాడ్ అంటే బీరకాయ యాష్ గాడ్ బూడిదకాయ సోరెల్ దీన్ని రెడ్ అని కూడా అంటాము రెడ్ సోరెల్ ఆర్ సోరెల్ అంటే గోంగూర లేదా చుక్కకూర ఎమరాంతస్ తోటకూర బీట్రూట్ బీట్రూటే అంటాం బాటిల్ గాడ్ సొరకాయ లేదంటే ఆనమకాయ బీన్స్ చిక్కుడు ఏ రకమైన కాయల్ని బీన్స్ అంటాం బ్రింజాల్ వంకాయ అదే యూఎస్కి వెళ్తే వంకాయని ఎగ్ ఫ్రూట్ అంటాం క్యాబేజ్ క్యాబేజ్ క్యారెట్ క్యారెట్ స్పినాచ్ అంటే పాలకూర లేదంటే మనకి బచ్చలి కూడా స్పినాచ్లోకి వస్తుంది ఇండియన్ సోరెల్ అంటే చింత చిగురు ఓకే యా నెక్స్ట్ ఇంతకుముందు సోరల్ అంటే గోంగూర చుక్కకూర అలాగే ఇండియన్ సోరల్ అంటే చింతచుగురు ఏమన్నా పులుపుగా ఉండే ఆకుకూరలన్నీ సోరల్ అంటాం ఓకే కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర కొరియాండర్ అంటే ధనియాలు ధనియాల నుంచి వచ్చే లీవ్స్ కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర నెక్స్ట్ కాలీఫ్లవర్ గోబీ పువ్వు క్లస్టర్ బీన్స్ గోర్చిక్కుడు కుకుంబర్ దోసకాయ ఈ కీరా కానీ ఈ కుకుంబర్ జాతికి చెందిన అన్నీ కూడా మనకి దోసకాయ జాతికి చెందినవన్నీ కూడా కుకుంబర్లోకి వస్తాయి కౌపీస్ బొబ్బర్లు అలసందులు ఫెనోగ్రీక్ మెంతి కూర స్టిక్స్ మునగకాయ ఓకే ఎలిఫాంట్ ఫూట్ ఎలిఫాంట్ ఫూట్ అంటే కంద గడ్డ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి రెడ్ చిల్లీస్ ఎండుమిర్చి జింజర్ అల్లం గార్లిక్ వెల్లుల్లి గ్రీన్స్ ఏవన్నా ఆకుకూరలని లీఫీ వెజిటేబుల్స్ ఆర్ గ్రీన్స్ కింద మనం పిలవచ్చు ఆకుకూరలని ఓక్రా అంటే యుఎస్లో లేడీస్ ఫింగర్ ఇక్కడ మనం లేడీస్ ఫింగర్ని బెండకాయ అంటాం లిటిల్ గాడ్ దొండకాయ మింట్ పుదీనా మష్రూమ్ మష్రూమ్ పుట్టగొడుగులు ఆనియన్స్ ఉల్లిపాయలు పీస్ బఠానీలు పొటాటో ఆలుగడ్డలు పొటాటో అంటే ఆలుగడ్డలు పంప్కిన్ గుమ్మడి టారో రూట్ వెజిటేబుల్ చామగడ్డ యామ్ పెండలము రాడిష్ ముల్లంగి స్వీట్ పొటాటో ఎర్ర చిలకడు కర్రీ లీవ్స్ కరివేపాకు ఓకే ఫ్రెండ్స్ పొటాటో అంటే ఇక్కడ మనకి ఆలుగడ్డలు పంప్కిన్ గుమ్మడి టారో రూట్ వెజిటేబుల్ అంటే చామగడ్డ యామ్ అంటే పెండలము రాడిష్ అంటే ముల్లంగి స్వీట్ పొటాటో అంటే ఎర్ర చిలకదుంప కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెజిటేబుల్స్ పేర్లను చూద్దాము బాగా గుర్తుండటం కోసం యాంగులర్ గాడ్ బీరకాయ యాష్ గాడ్ సోరల్ గోంగూర గోంగూరకాని చుక్కకూర అమ్రాంతస్ తోటకూర బీట్రూట్ బీట్రూట్ బాటిల్ గాడ్ సొరకాయ బీన్స్ చిక్కుడుకాయ బ్రింజాల్ వంకాయ యుఎస్లో ఎగ్ ఫ్రూట్ అంటాం క్యాబేజ్ క్యాబేజ్ క్యారెట్ క్యారెట్ స్పినాచ్ పాలకూర కానీ బచ్చలకి కానీ మనకి స్పినాచ్లోకే వస్తాయి ఎందుకంటే రెండు ఒకే కేటగిరీకి చెందినవి ఇండియన్ సోరల్ చింత చిగురు మామూలుగా సోరల్ అంటే కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి గోంగూర కూడా సోరల్లోకే వస్తుంది కొరియాండర్ లీవ్స్ కొత్తిమీర కాలీఫ్లవర్ గోబీ పువ్వు క్లస్టర్ బీన్స్ గోర్చిక్కుడు కుకుంబ దోసకాయ కౌపీస్ బొబ్బర్లు అలసందలు ఫెనుగ్రీక్ మెంతికూర స్టిక్ మునక్కాయ ఎలిఫాంట్ ఫ్రూట్ కందగడ్డ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చి రెడ్ చిల్లీస్ ఎండుమిర్చి జింజర్ అల్లం గార్లిక్ వెల్లుల్లి గ్రీన్స్ ఆర్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఓక్రా ఆర్ లేడీస్ ఫింగర్ అంటే బెండకాయ లిటిల్ గార్డ్ అంటే దొండకాయ మీంట్ పుదీనా మష్రూమ్ పుట్టగొడుగులు ఆనియన్స్ ఉల్లిపాయలు పీస్ బఠానీలు పొటాటో అంటే ఆలుగడ్డలు పంప్కిన్ గుమ్మడి టారో రూట్ వెజిటేబుల్ చామగడ్డ యామ్ పెండలము రాడిష్ ముల్లంగి స్వీట్ పొటాటో ఎర్ర చిలగడదుంప స్వీట్గా ఉండేది కర్రీ లీవ్స్ కరివేపాకులు ఫ్రెండ్స్ మనము అన్ని ఆకుకూరలు వెజిటేబుల్స్ పేర్లు తెలుసుకున్నాం కానీ ఇంకొక ఆకుకూర పేరు మర్చిపోయాం ఏంటో గెస్ట్ చేయండి ఎస్ ఎంతో ఆరోగ్యకరమైన గంగవాయిల కూర గంగవాయల కూరని ఇంగ్లీష్లో ఏమంటాము పర్స్లేన్ అంటాం ఓకే సో పియూఆర్ఎస్ఎల్ఏఎన్ఈ అంటే గంగవాయిల కూర సో ఫ్రెండ్స్ ఇది వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఇంగ్లీష్లో తెలుసుకుందాం ఎవరైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉందనుకుంటున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ వీడియో చూడండి నోట్ డౌన్ చేసుకోండి మీకు అన్ని వెజిటేబుల్స్ పేర్లు ఈజీగా మీకు గుర్తుంటాయి All the best!